అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలు ప్రాణాలు తెస్తూ ఉంటే, పెట్టెలు రాలిపోయినట్టు ప్రజలు రాలిపోతూ ఉంటే, ఏమాత్రం కూడా ప్రభుత్వానికి బాధ్యత లేకుండా ఇవాళ పక్క రాష్ట్రాల్లో కానీ చాలామంది ప్రజాప్రతినిధులు హాస్పిటల్స్కి వెళ్ళి కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్తూ ఉంటే, తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న ముఖ్యమంత్రి బయటికి రాని పరిస్థితి ఉంది. ఇవాళ ధాన్యపు రైతు వర్షానికి అకాల వర్షాలకు తడిసి ధాన్యం మొత్తయ్యి మొలకెత్తి ఇవాళ కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పారిపోతూ ఉంటే, రైతుల కష్టాలు కన్నీళ్లు చూసి టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దొండపాటి విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ఇవాళ ఏదైతే ఒక బస్తా ధాన్యం కొనుగోలు చేయాలంటే 10 కిలోలు తరుక్ కింద మరి కొంతమంది దళారులు మిల్లర్లు దోచుకెళ్తూ ఉంటే, దానికి అధికార పార్టీ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతూ ఉంటే, ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంటే, సోదరుడు దొండపాటి విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, ఉదయం మరి 9 గంటలకల్లా పోలీస్ యంత్రాంగం ఎస్ఐసిఐ పోలీస్ అధికారులు వారి ఇంటికి వెళ్ళి కీర్తిరాయనగూడెం మైలవరం మండలం ఆయన తండ్రి దొండపాటి రాము మైలవరం జడ్పీటీసీ సభ్యుడిగా మరి ఒక దళిత జడ్పీటీసీ సభ్యుడిగా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేశాడు. ఆయన కుమారుడు ఇవాళ కృష్ణా జిల్లా టీఎన్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ సోషల్ మీడియాలో ఈ ధాన్యపు రైతు కష్టాలని చూపించినందుకు మరి పోలీసులు వెళ్ళి బలవంతంగా జీబులో లాక్కెళ్ళి మైలవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంత దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కూడా రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇవాళ లక్షలాది ఎకరాల్లో కృష్ణా జిల్లాలో ధాన్యపు రైతులు ఏదైతే పంటేసి ధాన్యం ఇవాళ అమ్ముకోలేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, బాధ్యత గల మంత్రులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ కావచ్చు, అగ్రికల్చర్ మంత్రి కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ముఖ్యమంత్రి ఇంతవరకే ధాన్యపు రైతు గురించి మాట్లాడదు. 1450 రూపాయలు బస్తా ఇవాళ 800-900 రూపాయలకి రైతు అమ్ముకుంటా ఉంటే, మిల్లర్లో కొంతమంది దోచేస్తూ ఉంటే, దళారులు దోచుకెళ్తా ఉంటే, రైతులు కన్నీళ్లు పెట్టి సంచులు ఇస్తూ ఉన్నారు, కూపన్లు ఇస్తూ ఉన్నారు, కొనుగోలు చేస్తూ ఉన్నారు, మిల్లులు అన్నారు, అన్నీ కథలు చెప్పారు. మొన్న డీసీపీ కార్యాలయం దగ్గర సిబిసిఐడి కార్యాలయంకి వెళ్ళినప్పుడు నేను 3 రోజులు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించా. ధాన్యపు రైతు కష్టాల్లో ఉన్నాడు, 2000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది, ఇవాళ కొంతమంది మిల్లర్లు, కొంతమంది దళారులు, కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కుమ్మక్కాయ భాగస్వాములై పెద్ద ఎత్తున ధాన్యపు రైతుని దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే మీడియా ముందుకు వస్తాడు, ధాన్యపు రైతు గురించి ఎందుకు మాట్లాడలా, 2000 కోట్లు దోపిడీ కనపట్టలేదా, ఇక్కడ తాడేపల్లి రాజప్రసాదం నుంచి కింద మీ ఎమ్మెల్యేలు మంత్రుల దాకా ఈ దోపిడీలో భాగస్వామ్యం కాదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ మా విజయ్ ప్రశ్నించినందుకు మీరు వాళ్ళ తప్పుడు కేసులు పెడతారా, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే నాన్ వేలబుల్ కేసులు పెడతారా, సెక్షన్ 505 సెక్షన్ 506 నోటీసులు ఇచ్చి ఇంటికొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంది? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది. ఏంటి ప్రశ్నిస్తే కేసులు పెడతారా, మీ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా, మీ అసమర్థతని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? సమాధానం చెప్పండి. ధాన్యపు రైతు ఇవాళ పడతా ఉన్న కష్టాలు మీకు కనపడుతున్నాయా? ఈ తుఫాను ప్రభావం వల్ల, అకాల వర్షాల వల్ల ఇవాళ మొత్తం ధాన్యం దెబ్బతిని పట్టాలు కప్పుకోవడానికి పట్టాలు కూడా లేక, లేదా దాచుకోవడానికి సంచులు కూడా లేక, గోడౌన్లు లేక, కనీసం మార్కెట్ యార్డులో పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే, కళ్ళాల్లో ధాన్యం తడిస్తే 75 కిలోల బస్తాకి మీకు 10 కిలోలు తరుక్ కింద మీ దోపిడీలో మా రైతులు దోపిడీకి గురవ్వాలా? ఇది ప్రశ్నిస్తే మా విజయం మీద కేసు పెడతారా? అంటే తప్పుడు కేసులు పెట్టి ప్రశ్నించేవాడిని అరెస్ట్ చేసి
ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు? మీ తప్పుడు కేసులకి భయపడటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇమ్మీడియట్ గా విజయ్ కుమార్ ని అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇమ్మీడియట్ గా విజయ్ ని రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లా? ఇవాళ ధాన్యపు రైతు గోదావరి జిల్లాలో మా రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, ధర్నా చేస్తే అరెస్ట్ చేశారు మా ఎక్స్ఎమ్మెల్యేని. ఇవాళ ఎవరు ప్రశ్నించినా కూడా మన మా రామానాయుడు ఎమ్మెల్యే ప్రతి కళ్ళం దగ్గరికి వెళ్ళి మీ ధాన్యం దోపిడీ చూపించాడు. ఇవాళ కృష్ణా గుంటూరు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, టోటల్ గా ధాన్యపు రైతుని నిలువు దోపిడీ చేశారు. ముఖ్యమంత్రి కన్సర్నల్లో ఇది జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయలు మిల్లర్లో తాడేపల్లి రాజప్రసాదానికి డబ్బులు కడతా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది. ఇది ప్రశ్నించినందుకే, మా సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఇవాళ మీరు వర్షా కిరణ్ మా కార్యకర్త మా నాయకుడిని అరెస్ట్ చేయాలని పోలీసులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మా విజయ్ అరెస్ట్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మొన్న గుంటూరులో మహేష్ను అరెస్ట్ చేసి మళ్ళీ మొన్న పార్టీ స్పందిస్తే సాయంత్రానికి 24 గంటలు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. మీ సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క పెట్టరు, హైకోర్టు ఆదేశాలు లెక్క పెట్టరు. మీకు ఎక్కడా కూడా ఒక రూల్ కానీ పద్ధతులు కానీ లేవు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇవాళ రాష్ట్రంలో జగన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏదైతే తరుముకు వస్తా ఉన్న కేసుల భయం, తరుముకు వస్తా ఉన్న ఈ కేసుల భయంలో ఒక పైచాచిక ఆనందంతో నాయకులందరి మీద కూడా కేసులు పెట్టాలా, ఇంకేమన్నా జైల్లో పెట్టాలా? ఒకళ్ళు ఇన్ అయితే ఒకళ్ళు అవుట్ అవుతున్నారు. ఇవాళ చూడండి, నిన్న తోడుపాటు నరేంద్రకి తప్పుడు కేసు, ఒక ఏసీపీ కేసులో తప్పుడు కేసు పెట్టి ఏదైతే ఆ కాగితాలు ఉన్నాయి కూడా తీసేసి లేవని చెప్పి తప్పుడు కేసు బనాయించి అతను 31 రోజులు దూళ్ళపాలెం నరేంద్రని జైల్లో పెట్టారు. నిన్నే మరి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ మా జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఇంటి మీదకి వైసీపీ గుండాలు వెళ్ళి దాడి చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొడితే దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు, దాని మీద 307 కేసు. అంటే మా నాయకుడు ఇంటి మీదకి గుండాలను పంపించి దాన్ని ప్రశ్నించినందుకు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు, మళ్ళీ దానికి ఎస్సీ ఎస్టీ కేసు, దాని మీద 307 కేసు. మళ్ళీ నిన్న తీసుకెళ్లి సబ్ జైల్లో 12 గంటలు 18 గంటలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారిని సబ్ జైల్లో పెట్టారు. అంటే మన దివాకర్ రెడ్డి గారి మరి తమ్ముడిని ప్రభాకర్ రెడ్డిని ఇట్లాగే పులివెందుల కడప అనంతపురం జైల్లో పెట్టారు. తర్వాత అసిత్ రెడ్డిని అస్మిన్ రెడ్డిని జైల్లో పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టారు. ఇవాళ మీరు మొత్తం తీసుకోండి, ఉత్తరాంధ్ర దగ్గర మొదలు పెడితే కోన రవికుమార్ కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిని దగ్గర దగ్గర 80 రోజులు పెట్టారు. మళ్ళీ కక్ష దగ్గరక 2వసారి 30 రోజులు పెట్టారు. మళ్ళీ అక్కడ అదే విధంగా ఆ జిల్లాలో మరి కళా వెంకటరావు గారిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అయ్యన పాత్రి గారిని అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టారు. అట్లాగే మా రామకృష్ణ ఎమ్మెల్యేని విశాఖపట్నంలో అక్కడ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారు. బండారు సత్యనారాయణ మూర్తిని ఎప్పుడు అరెస్ట్ చేసి లోపల పడేయాలని అక్కడ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మాస్క్ అడిగిన సుధాకర్ ఏ విధంగా హింసించారో, ఏ విధంగా ఆయన మరి మన చనిపోయింది కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యేని 100 రోజులు జైల్లో పెట్టారు. అదేవిధంగా కొల్లు రవీందర్ని 80 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అదేవిధంగా బొండా ఉమా మీద మరి బుద్ధాయంకన మీద దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో దూళ్ళపాలెం నరేంద్రని 31 రోజులు మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ప్రకాశం జిల్లాలో రవి ఆర్థిక మూలాలు ఏ విధంగా మా ఎమ్మెల్యే ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి, గ్రానైట్ క్వారీలు దెబ్బకొట్టాలని అక్కడ చూస్తూ ఉన్నారు. ఏలూరు సాంబశివరావు, అట్లాగే ప్రసాద్ సత్యప్రసాద్, అదేవిధంగా ఎక్కడికక్కడ చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు, అట్లాగే అఖిలప్రియ కర్నూలు, అట్లా కాలో శ్రీనివాస్ అనంతపురం, ఏ విధంగా ఏ జిల్లాలో తీసుకున్నా 13 జిల్లాల్లో కూడా సిబిసిఐడిని అడ్డం పెట్టుకొని ఏసీబీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి అడ్డగోలుగా సోషల్ మీడియా కేసుల మీద కూడా ఇవాళ కరోనా కట్టడి చేయటం చేతగాక చాలా బాధ్యతారాహిత్యంగా హ్యాండిల్ చేస్తుంది.